फ्रेंड्स वेलकम टू यूनिक विलेज सीरीज पार्ट 4 ऑफ ए टू जेड आई विजयराव चैनल प्लीज शेयर सब्सक्राइब एंड लाइक सारी अने ग्रामम गुजरात लोनी सबरकांत जिल्ला लो गांधी नगर के 80 किलोमीटर दूर में उंदी भारत देश में 6000 पॉपुलेशन गल विलेज स्मार्टेस्ट विलेज गा चेप्पबडुतुंदी ఒక ముద్ర వేసుకుంది ఈ విలేజ్ పంచాయతీ రాజ్ సిస్టంలోనే నడుస్తుంది విలేజ్ ఏరియా వచ్చేసరికి 65 కిలోమీటర్లు ఉంది మనం కూడా అభివృద్ధి దశలో బాగా పయనించిందంటే దానికి కారణం నాయకత్వమే ఈ విలేజ్కి హిమాన్షు నరేంద్ర భాయ్ పటేల్ అనే ఆయన సర్పంచ్గా ఉండి ఈయన ఈ విలేజ్ని అభివృద్ధి పథంలో నడిపించారు ఆయన చేసిన సేవలకు గాను గుజరాత్ ప్రభుత్వం బెస్ట్ సర్పంచ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది గ్రామం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రతి ఇంట్లో వైఫై కనెక్షన్ ఉంది గ్రామ పంచాయతీ ఆఫీసులో మోడెమ్స్ అమ్ముతూ ఉంటారు మోడెమ్ కొనుక్కోగానే ఆ ఇంటికి కనెక్షన్ ఇవ్వబడుతుంది అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ ప్రతి ఇంట్లో ఉంది అందుకే ఈ విలేజ్ని స్మార్టెస్ట్ విలేజ్గా అంటున్నారు అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్తో ఎడ్యుకేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్కి ముఖ్యంగా చాలా ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది ఏసీలు సెక్యూరిటీ సిస్టమ్స్ స్కూల్స్ అన్నింటిలో పెట్టారు అలాగే గ్రామంలో 25 ముఖ్యమైన జంక్షన్స్లో సిసి కెమెరాలు పెట్టారు అవి ఊర్లో ఏ సంఘటన జరిగినా వెంటనే ఆఫీస్లో తెలిసిపోతుంది అలాగే ఈ గ్రామంలో ఇంకా చెప్పుకోదగ్గ విశేషాలు ఏంటంటే 66 KV సబ్స్టేషన్ ఉంది పవర్ కోసం అలాగే ఆర్ఓ వాటర్ ఉంది వాటర్ యూనిట్ ఉంది అక్కడి నుంచి ప్రతి ఇంటికి కూడా మినరల్ వాటర్ సప్లై అవుతుంది గ్రామస్తులకు ఏ సమాచారాన్నైనా అందచేయడానికి 125 వాటర్ ప్రూఫ్ స్పీకర్స్ని విలేజెస్లో పలు ప్రాంతాల్లో ఇన్స్టాల్ చేశారు సర్పంచ్ వీటి ద్వారా కొత్త విషయాలు కొత్త స్కీమ్స్ అన్నీ తెలియజేస్తుంటారు వీటినే భజనలకు శ్లోకాలకు గాంధీ గారి స్లోగన్స్ కొరకు కూడా వాడుతుంటారు గ్రామంలో తిరగడానికి మినీ బస్సులను కూడా పంచాయతీగా నడుపుతుంది ఈ గ్రామంలో పంచాయతీరాజే సివరేజ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ను కూడా ఉమ్మడిగా ఈ ఊర్లో ప్రవేశపెట్టింది ఇక్కడి ప్రజల ముఖ్య జీవనాధారం పాల ఉత్పత్తి డైరీ ఇండస్ట్రీ కూడా ఉంది స్మార్ట్ విలేజ్ డెవలప్ అవడానికి 14 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ ఫండ్స్ ఇచ్చి సహకారం అందించాయి స్మార్ట్ విలేజ్కి కావాల్సిన 4 సర్వీసులు ఇక్కడ ఉన్నాయి 66 KV సోలార్ ఎనర్జీ పవర్ ప్లాంట్ సివరేజ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ మంచి రవాణా సంస్థ ఇవన్నీ కూడా ఈ మోడల్ స్మార్ట్ విలేజ్లో ఉన్నాయి అందుకే స్మార్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా అని దీన్ని గుర్తించారు నా స్మార్ట్ విలేజ్ ఆర్కిటెక్ట్ హిమాన్షు పటేల్ ఆ గ్రామంలోనే పుట్టి పెరిగి 2006 సర్పంచ్ బాధ్యతలు 22 ఏళ్ల వయస్సులో చేపట్టాడు అతని ముఖ్య ధ్యేయం ఏంటంటే పట్టణాలు నగరాల్లో ఉన్న వసతులు పల్లెల్లో కల్పిస్తే గ్రామస్తులు వలస వెళ్లకుండా అక్కడే ఉంటారు అదే అతని ముఖ్య ధ్యేయం అందులో అతను విజయవంతమయ్యాడు ఇంకా యువతకు ట్రైనింగ్స్ కూడా ఇస్తున్నాడు స్మార్ట్ మ్యాన్ ఫర్ స్మార్ట్ విలేజ్ హిమాన్షు పటేల్ ఈ పుంసారి స్మార్ట్ విలేజ్ అభివృద్ధిని చూడటానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నారు మరి మనం కూడా చూద్దామా ఈ యునిక్ విలేజ్ సిరీస్ పార్ట్ 5 కోదిన్హి విలేజ్ కేరళ గురించి చూద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏ టు జెడ్ ఐవిజీరావు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్